తెలంగాణలో రానున్న వానాకాలంలో సుమారు 142 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం సాగు ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 70 నుండి 75 లక్షల ఎకరాల్లో పత్తి, 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది, 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయినందున ఈ ఏడాది రైతును పత్తి సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 1332 పత్తి సాగు చేసే క్లస్టర్లు, 1000కి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామని మంత్రి తెలిపారు. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్దం చేయాలని ఆదేశించారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలన్నారు. మే నెలలో విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలన్నారు. కల్తీ విత్తనాలను నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే నెలలో వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.